రాష్ట్ర వ్యాప్తంగా సునామీ సృష్టించిన కూటమి అభ్యర్థులు కొండేపు నియోజకవర్గంలో మాత్రం చరిత్ర సృష్టించారు. కొండేపు నియోజకవర్గం ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు వరుసగా 3 సార్లు ఏ పార్టీ అభ్యర్థి అధికారం చేపట్టలేదు. అలాంటిది ఇప్పుడు కొండేపు నుండి ఎమ్మెల్యే స్వామి హ్యాట్రిక్ విజయంతో పాటు రికార్డు మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించారు. ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. కొండేపు నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో 6 మండలాలు, కొండపి, టంగుటూరు, పొన్నలూరు, సింగరాయకొండ, జరుగుమల్లి, మర్రిపూడి. ఈ 6 మండలాల్లో సింగరాయకొండ, మర్రిపూడి, పొన్నలూరు వైసీపీకి పట్టున్న మండలాలు. టంగుటూరు, కొండపి, జరుగుమల్లి టీడీపీ పార్టీకి మంచి పట్టు. కొండేపు నియోజకవర్గం ఆవిర్భావం నుండి ఈ నియోజకవర్గం నుండి పార్టీ ఏదైనా ఇక్కడ పోటీలో ఉండేది కమ్మ సామాజిక వర్గ నేతలే. నియోజకవర్గం రాజకీయం అంతా ఆ సామాజిక వర్గం కనుసన్నల్లోనే ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఇది ఎస్సీ నియోజకవర్గంగా మారింది. ఇక్కడ ఏ నాయకుడు వరుసగా 3 సార్లు విజయం సాధించలేదు. ఎస్సీ నియోజకవర్గంగా మారిన తర్వాత 2009లో దామచర్ల కుటుంబం అండదండలతో ఎన్నికల బరిలో నిలిచిన డాక్టర్ బాలవీరాంజనేయ స్వామి ఓటమి పాలయ్యారు. అనంతరం 2014, 2019, 2024 వరుసగా 3 సార్లు ఎన్నికల బరిలో నిలిచి స్వామి హ్యాట్రిక్ విజయం సాధించారు. స్వామిపై జూపూడి ప్రభాకర్, మాదాసు వెంకయ్య, ఆదిమూలం సురేష్ వరుసగా 3 సార్లు ఈ 3 నేతలు ఓటమి పాలయ్యారు. మంత్రిగా ఉన్న ఆదిమూలం సురేష్ వైసీపీ నుండి ప్రతి ఎన్నికకు నియోజకవర్గం మారుతూ విజయం సాధించారు. అలాంటి ఆదిమూలంకు కొండేపులో మాత్రం విజయం దక్కలేదు. ఎర్రగొండపాలెం నుండి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆదిమూలం సురేష్ మంత్రిగా కూడా ఉన్నారు. మంత్రిగా ఆయన జిల్లాకు ఇది చేశాను అని ప్రజలకు చెప్పుకోవటానికి ఏమీ లేదు. దీనికి తోడు ఎర్రగొండపాలెంలో గ్రూపులు కట్టారు. ప్రతిపక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారానికి వస్తే పోలీసులను అడ్డుపెట్టుకుని బట్టలు విప్పి నిరసన తెలిపి రాష్ట్ర వ్యాప్తంగా మంత్రిగా ఉండి ఏంటి పని అంటూ జనం నోట్లో నానారు. దీంతో వైసీపీ అధినేత జగన్ నియోజకవర్గం మార్చి కొండేపు నుండి ఆదిమూలంను బరిలో నిలిపారు. నియోజకవర్గం కొత్త. ఇక్కడ 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న దామచర్ల కుటుంబానికి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పేరు పెట్టి పిలిచే చనువు. దీనికి తోడు యువకుడుగా దామచర్ల సత్య నిత్యం నియోజకవర్గంలో ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజల్లోనే ఉంటూ బాలవీరాంజనేయ స్వామికి అండగా ఉన్నారు. ఇప్పటిదాకా ఏమి చేశానో చెప్పకుండా ఇక నుంచి మాత్రం మీకు అందుబాటులో ఉంటా, కొండేపి అభివృద్ధికి పాటుపడతా అంటూ మంత్రి ఆదిమూలం ఎన్ని చెప్పినా జనం నమ్మినట్లు లేరు. మంత్రి ఆదిమూలం ఆర్థికంగా బలమైన వాడు. ఆయనకు తోడు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా తోడయ్యాడు. ఇక మాకు తిరుగులేదు అని వైసీపీ నాయకులు అనుకున్నారు. కానీ అక్కడ ఎమ్మెల్యే స్వామికి అండగా యువనాయకుడు దామచర్ల సత్య అంగబలం, అర్ధబలం మెండుగానే ఉంది. దీంతోపాటు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో వీరు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ప్రస్తుతం ఇప్పుడు ఎమ్మెల్యే స్వామికి విజయం నల్లేరు మీద నడకలా మారింది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ నియోజకవర్గంలో స్పష్టంగా కనిపించింది. వైసీపీకి పట్టున్న సింగరాయకొండలో 6,332 ఓట్లు, మర్రిపూడిలో 1,557 ఓట్లు, పొన్నలూరులో 1,333 ఓట్లు ఆధిక్యతను అక్కడ ఓటర్లు టీడీపీకి కట్టబెట్టారు. ఇక టంగుటూరులో 5,161, కొండేపులో 4,090, జరుగుమల్లిలో 5,59 ఓట్ల మెజార్టీతో ఇప్పటి వరకు కొండేపు చరిత్రలో ఎవరికీ రానంత సుమారు 23,932 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి ఘన విజయం సాధించారు. కొండేపు నియోజకవర్గంలో ఇప్పటివరకు మీకు అందుబాటులో ఉంటానని చెప్పిన మంత్రి ఆదిమూలం సురేష్ ఓట్లు లెక్కింపు అనంతరం తన కార్యాలయాన్ని ఖాళీ చేసి తన మకాం హైదరాబాద్కు మార్చారు. ఇప్పటికే కొండేపు నియోజకవర్గంలో వైసీపీ ఆవిర్భావం నుండి జూపూడి, మాదాసు, వరికూటి, ఇప్పుడు ఆదిమూలం ఇలా ఒక్కొక్కరు నియోజకవర్గానికి వచ్చారు, వెళ్ళారు. ప్రస్తుతం కొండేపులో వైసీపీని నడిపించే నాయకుడే కరువయ్యారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే స్వామి గెలుపులో కీలక పాత్ర పోషించిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య కొండేపుతో పాటు ఉత్తరాంధ్ర పరిశీలకులుగా కూడా వ్యవహరించారు. ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు 32 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించారు. దీంతో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువకుడు దామచర్ల సత్యను ప్రత్యేకంగా అభినందించారు. గడిచిన 3 దఫాలుగా కొండేపు నియోజకవర్గంలో టీడీపీ గెలుపును భుజాన వేసుకున్న యువనాయకుడు దామచర్ల సత్యకు టీడీపీ పార్టీలో మరింత ఉన్నతమైన పదవులు ఉండాలని మనసారా కోరుకుందాం. ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెలా చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరిప్పుడు ఏం చేద్దాం అంకుల్?
ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.